हाय एवरीवन, वेलकम बैक टू माय चैनल भरद्वाज लाइफस्टाइल। ఈ రోజు వనగాయ పచ్చడి చూద్దామండి। చింతకాయ వనగాయలు ఎంతో రుచిగా ఉండే వనగాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం। నా స్టైల్స్ లోకి వెళ్తే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో సరిపడా పచ్చిమిర్చి, నేను కొంచెం కారం ఎక్కువ తింటానండి అందుకే ఎక్కువ తీసుకున్నాను, వెల్లుల్లి రెవ్వలు, జీలకర్ర, పచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి। ఇలా కచ్చా పచ్చగా మెదుపుకోవాలండి। మెదుకున్నాక ఇందులో సరిపడా ఉప్పు, ఇప్పుడు మన వనగాయలు యాడ్ చేద్దాం। వనగాయ వేసాక ఇలా ఉండండి, ఇలా బరకగా పట్టుకోవాలి। ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లో పోపు వేసుకుందాం। ఇలా గిన్నెలోకి తీసుకోవాలి, ఇప్పుడు దీంట్లో తాలింపు వేసుకున్నామండి। స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది దీనికి। ఆయిల్ కొద్దిగా వేడెక్కాక మెంతులు, మెంతులు వేసాం కదండి బాగా వేగిపోయాయి, ఇప్పుడు ఇందులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర అండి, జీలకర్ర వేయాలి, అన్ని బాగా వేగనివ్వాలండి, మాడనియద్దు, ఎండుమిర్చి, పసుపు, అన్నీ బాగా వేగాలండి। ఇప్పుడు ఇంగువ యాడ్ చేయాలండి, ఇంగువ స్టవ్ బంద్ చేశాక యాడ్ చేసుకోవాలి, కొంచెం గోలాలి, స్టవ్ ఆఫ్ చేశానండి। ఇప్పుడు ఇంగువ యాడ్ చేయాలి, మాడిపోతే కొంచెం చేదు వస్తుందండి ఇంగువ। ఇప్పుడు ఈ పోపును మన వనగాయ పచ్చళ్ళలో పెట్టేసుకోవడమే, ఇలా ఇలా తాళం వేసుకోవడమేనండి। ఎంతో రుచిగా ఉండే వనగాయ పచ్చడి రెడీ అండి। వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।